você. ప్రముఖ వైద్యులు సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేసి బాపట్ల నియోజకవర్గంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచిన కట్టా సుబ్రహ్మణ్య రావు గారు, అట్లాగే దళిత నాయకులు పల్లికొండ బాబురావు గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటానికి చాలామంది సుమారుగా 150 మందితో ఇక్కడ రావటం అనేది చాలా సంతోషం. రాబోయే ఈ 19-20 డేస్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి వీళ్ళందరూ కూడా రాత్రి పగళ్ళు కష్టపడి తెలుగుదేశం పార్టీతోనే పేదలకి మంచి జరుగుతుంది. గత 5 ఏళ్ల చరిత్రలో వైసీపీ పార్టీ అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఈసారి ప్రజల కోసం, కుటుంబాల కోసం, అందరి శ్రేయస్సు కోసం, బాపట్ల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఈరోజు నుంచి వీళ్ళు కలిసి పనిచేస్తారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో రావటానికి ఇంట్రెస్ట్ చూపించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామని వచ్చినందుకు పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. సుబ్రహ్మణ్య రావు గారి సారథ్యంలో బాబురావు గారు ఆధ్వర్యంలో మీ అందరూ ముందుకొచ్చినందుకు పార్టీ పరంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 1994 పద్నాలుగు గారిని ఇక్కడ బిఎస్ తప్పు నుంచో పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా పార్టీస్లో ఉన్నాను. తర్వాత పంతా దర్శన్ గారికి సపోర్ట్ చేసి బిఎస్ పార్టీస్లో ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్ పోవడం జరిగింది. లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలు ఉండేవాడి. కానీ ఈరోజు నరేంద్ర వర్మ గారి గురించి నేను చాలా విన్నాను. చాలా చర్చలకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంబేద్కర్ స్టాచ్యులకి, తర్వాత పహరేగోడ కట్టడానికి ఎన్నో సేవలు అందించారు. తర్వాత ఎంతో ఆర్థికంగా మన దళితులకు ఎంతో మందికి ఆర్థికంగా సహాయం చేశాడని చెప్పి నేను విన్నాను. అదే రకంగా వాటర్ ట్యాంకర్ని మనం చూసాము మా ఊర్లో కూడా, మినిమం మెయింటెనెన్స్ 5 రూపీస్ తీసుకుని వాటర్ గ్యాస్ సప్లై చేస్తున్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తను తన స్థితి ఆయన మన చెప్పాడు సార్, నేను చిన్న స్థాయి నుంచి వచ్చాను సార్ అని చెప్పాను. ఆయన మూలాలు మర్చిపోకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రపంచంలో నెంబర్ వన్ నిలుస్తారు. అది ఆయన గొప్పతనం. అటువంటి మంచి మనిషిని మనం కష్టపడి 15-20 రోజులు కష్టపడి ఖచ్చితంగా గెలిపించుకుని తీసుకురావాలని చెప్పి మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను. మా శక్తి వంశం లేకుండా దేవుడి తోడుగా తనతో ఉంటామని మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి వాళ్ళు నాకు తెలియజేస్తున్నారు.